తెల్ల జుట్టును తగ్గించే రేగు సంస్కృతంలో బదరి హిందీలో బేర్ ఇంగ్లీషులో జిబివస్ అని పిలుస్తారు ఇది ముళ్ళతో కూడిన చెట్లు పసుపు రంగు కాఫీ రంగు కలిగిన చిన్న చిన్న పళ్ళు దీని ప్రత్యేకత రేగి విత్తనం చాలా గట్టిగా ఉంటుంది రేగులో రెండు రకాలు ఉన్నాయి చిన్నగా గుండ్రంగా ఉండే రకం ఇది అడవిలో పెరుగుతుంది కొద్దిగా కోలగా ఉండి పెద్ద కాయలు ఉంటాయి దీన్ని వాణిజ్యపరంగా పండిస్తారు రేగి పండులో జిజిపిక్ యాసిడ్ టానిక్ షుగర్స్ ఉన్నాయి రేగి పండ్లను తినడం వలన బ్లడర్లో రాళ్ళు చేరవు రేగి పండులో రక్తాన్ని శుభ్రపరిచే గుణం ఉంది రక్తస్రావాన్ని ఆపుతుంది జీర్ణశక్తిని పెంచుతుంది రేగిపండు మానసికంగా ఎదగని పిల్లలకు రోజు తినిపిస్తే ఫలితం కనిపిస్తుంది కుప్పెడు రేగిపండ్లను 1/2 లీటర్ నీటిలో వేసి సగం అయ్యే వరకు మరిగించి చల్లారిన తర్వాత తేనె కలిపి రాత్రిపూట నిద్రపోయే ముందు తాగితే చాలా ఉపయోగం ఉంటుంది రేగిపండు మెదడులోని గ్లూటామిక్ యాసిడ్ ని ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా బ్రెయిన్ పవర్ ని పెంచుతుంది తరచుగా జలుబు దగ్గుతో బాధపడేవారు రేగు వాడాలి రేగిపండు గుజ్జులో కొద్దిగా మిరియాల పొడి కలిపి తీసుకుంటే శ్వాసకోశ సంబంధ సమస్యలు నివారించబడతాయి రేగిచెట్టు బెరడుపై భాగంతో చేసిన కషాయం నీళ్ళ విరోచనాలను తగ్గిస్తుంది రేగుచెట్టు బెరడు లోపలి భాగం ఉపయోగించి కషాయం చేసి తాగితే మలబద్ధకం పోతుంది లేత ఆకులతో కషాయం చేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి పక్కలి పడితే గొంతు నొప్పి వాపు తగ్గుతుంది రక్తం కారే చిగుళ్ళు నాలుకపై ఉండే పగుళ్ళు తగ్గి చిగుళ్ళ వ్యాధులు నయమవుతాయి చిన్న చిన్న కురుపులు పక్కులకు రేగి ఆకుల పేస్ట్ ని లేపనంగా పూయాలి ఇదే పేస్ట్ లో నిమ్మరసం కలిపి తేలుకాటికి ముందుగా వాడతారు గాయాలు పుండ్లు కడగడానికి రేగు ఆకుల కషాయం లోషన్ గా పనిచేస్తుంది శిరోజాలు అందంగా నిగనిగలాడుతూ ఉండేందుకు రేగు ఆకుల కషాయం తలస్నానం చేసిన తరువాత కండిషనర్ గా వాడాలి రేగు ఆకులను మెత్తగా నూరి తలకు రాస్తే జుట్టు పెరగడమే గాక జుట్టు నల్లగా మారుతుంది రేగు ఆకులను ముద్దగా నూరి పేస్ట్ ను గంజితో కలిపి తీసుకున్న లావు తగ్గుతారు రేగి ఆకులను మెత్తగా నూరి అందులో కొద్దిగా గంధం కలిపి శరీరానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి చెమటతో కూడిన వాసన పోతుంది ఇది బ్యాక్టీరియాను దూరం చేస్తుంది రేగి గింజలను మెత్తగా నూరి గాయాలపై కట్టిన గాయాలు త్వరగా మానుతాయి రేగి చెట్టు బెరడు కషాయం కాచి సేవించిన అన్ని రకాల కిళ్ళ నొప్పులు తగ్గుతాయి రేగు శుభ్రమైన రక్తాన్ని వృద్ధి చేస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో